इफ क्लास लो थर्ड क्लास इधी थर्ड कंडीशनल इफ कंडीशनल लो थर्ड कंडीशनल इकड़ा सेंटेंस का स्ट्रक्चर इतना उन्नत अंटे मन को इफ क्लासेस लो रेंडो टू पार्ट्स ऑफ द सेंटेंसेस उंटाई फर्स्ट पार्ट नी इफ क्लास अंटामु सेकंड वन नी मेन क्लास अनि पिलवडम जरुगुतुंदी ओके अयिते इक्कड मन की सेंटेंस स्ट्रक्चर एट्ला उंटदनेदी फर्स्ट चूद्दाम इफ क्लास लो सेंटेंस एट्ला उंडालंटे इफ तर्वात पास्ट पर्फेक्ट टेंस उंटुंदी पास्ट पर्फेक्ट अंटे मनं इंत मुंदु क्लासेस लो चेप्पुकुन्नट्टुगा सब्जेक्ट तर्वात हैड ఉపయోగిస్తాము హ్యాడ్ వచ్చిన తర్వాత వర్బ్ నెంబర్ 3 అంటే పాస్ట్ పార్టిసిపల్ ఉపయోగించడం జరుగుతుంది పాస్ట్ పర్ఫెక్ట్ గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అయితే ఆ పాస్ట్ పర్ఫెక్ట్ మనం ఎందుకు ఉపయోగించేటోళ్ళం అంటే గతంలో ఎప్పుడో జరిగిపోయిన పనులను గురించి చెప్పడానికి ఉపయోగించినాం రైట్ ఇక్కడ కూడా మనం గతం గురించే మాట్లాడుకుంటాం కాబట్టి ఇక్కడ ఇఫ్ క్లాజ్లో ఫస్ట్ సెంటెన్స్ ఎట్లా పాస్ట్ పర్ఫెక్ట్తో స్టార్ట్ అవుతుంది మెయిన్ క్లాజ్లో సెంటెన్స్ వచ్చిన తర్వాత మెయిన్ క్లాజ్లో సెంటెన్స్ ఎట్లా ఉండాలంటే సబ్జెక్ట్ తర్వాత వుడ్ హ్యావ్ ప్లస్ వి త్రీ కుడ్ హ్యావ్ ప్లస్ వి త్రీ మైట్ హ్యావ్ ప్లస్ వి త్రీ షుడ్ హ్యావ్ ప్లస్ వి త్రీ ఈ విధంగా యూజ్ చేయడం జరుగుతుంది అయితే వుడ్ హ్యావ్ ప్లస్ వి త్రీ ఈ కుడ్ హ్యావ్ ప్లస్ వి త్రీ గురించి మనం ఒక సపరేట్ క్లాస్ కూడా చేయడం జరిగింది ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ క్లాస్ కూడా చూడండి ఓకే అయితే సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ఏది థర్డ్ కండిషనల్లో ఇఫ్ క్లాజెస్లో థర్డ్ కండిషనల్లో సెంటెన్స్ స్ట్రక్చర్ ఇది ఈ స్ట్రక్చర్ని యూజ్ చేసి మనం సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేసుకోవాలి సో మనం ఇక్కడ ఏ సెంటెన్సెస్ చెప్తామని చెప్పుకున్నామంటే ఇంపాసిబుల్ గతంలో ఒక విషయం జరిగింది అయిపోయింది అయితే మనం దాని గురించి బాధపడతాం గతంలో ఇలా చేసి ఉంటే ఇప్పుడు రిజల్ట్ ఇలా ఉండేది So, we cannot get into the past and we cannot change the past. That's why it is called an impossible condition. గతంలోకి వెళ్ళి మార్చడం కుదరదు కాబట్టి దాన్ని ఇంపాసిబుల్ కండిషన్ అని పిలుస్తాం. ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి మంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చూద్దాం మరి. అయితే ఇంకొక విషయం. ఈ థర్డ్ కండిషనల్లో ఇక్కడైనా వర్బ్ నెంబర్ 3ఏ ఇక్కడైనా వర్బ్ నెంబర్ 3ఏ వస్తుంది. ఎందుకు? పాస్ట్ పర్ఫెక్ట్లో వర్బ్ నెంబర్ 3 ఉంటుంది. ఇక్కడ వుడ్ హ్యావ్ కుడ్ హ్యావ్ తర్వాత కూడా వర్బ్ నెంబర్ 3 యూజ్ చేయడం జరుగుతుంది. సి లెట్స్ గో ఫర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఓకే. ఇక్కడ ఇఫ్ ఐ హ్యాడ్ ప్రిపేర్డ్ వెల్ నేను ఒకవేళ బాగా ప్రిపేర్ అయి ఉండుంటే ఐ వుడ్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్ నేను ఎగ్జామ్ పాస్ అయ్యి ఉండేటోని ఇఫ్ ఐ హ్యాడ్ ప్రిపేర్డ్ వెల్ అంటే నేను బాగా ప్రిపేర్ అయ్యి ఉండుంటే ఐ వుడ్ హ్యావ్ ప్యాస్డ్ ద ఎగ్జామ్ నేను ఎగ్జామ్ పాస్ అయ్యి ఉండేటోని అంటే దాని అర్థమేంది నేను బాగా ప్రిపేర్ కాలేదు కాబట్టి నేను పాస్ కాలేదు అంటే గతం గురించి మనం ఇప్పుడు ఫీల్ అవుతున్నాం ఓకే గతం గురించి ఒక్క చాప్టర్ ప్రిపేర్ అయ్యి ఉండుంటే ఐ వుడ్ హ్యావ్ ప్యాస్డ్ పాస్ అయ్యి ఉండేటోని కానీ ఏమైపోయింది నేను ఫెయిల్ అయ్యాను ఎందుకు నేను ప్రిపేర్ కాలేదు కాబట్టి దాన్ని మళ్ళీ సెట్ చేయడం కుదరదు కాబట్టి దిస్ ఈజ్ అన్ ఇంపాసిబుల్ కండిషన్ ఓకే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ మనం ఒక క్రికెట్ మ్యాచ్ ఆడే వీ ప్లేడ్ ఎ మ్యాచ్ విత్ అవర్ ఫ్రెండ్స్ ఒక మ్యాచ్ ఆడడం జరిగింది మన ఫ్రెండ్స్తో అయితే ఆ మ్యాచ్లో ఏమైందంటే 2 రన్స్ స్కోర్తో మనం ఓడిపోయినాం అప్పుడు మన ఇన్స్టెంట్ ఫీలింగ్ ఏంటి ఒక్క 2 రన్స్ ఎక్కువ కొట్టుంటే మనం గెలిచి ఉండేటోళ్ళం ఒక్క 2 రన్స్ స్కోర్ ఎక్కువ చేసి ఉంటే మనం గెలిచి ఉండేవాళ్ళం అంటే గతం గురించి మళ్ళీ ఫీల్ అవుతున్నాం మనం ఇక్కడ ఎందుకు అంటే గతంలో మనం కరెక్ట్గా ఇంకొక 2 రన్స్ కొడితే ఇప్పుడు రిజల్ట్ వేరేలాగా ఉండేది అని చెప్పడానికి అప్పుడేం చెప్తాము ఇఫ్ వీ హ్యాడ్ స్కోర్డ్ 2 మోర్ రన్స్ ఇఫ్ వీ హ్యాడ్ స్కోర్డ్ 2 మోర్ రన్స్ వీ వుడ్ హ్యావ్ వన్ ద మ్యాచ్ We would have won the match, leda we could have won the match. అంటే 2 రన్స్ ఎక్కువగా కొట్టుంటే మనం మ్యాచ్ గెలవగలిగి ఉండేవాళ్ళం అంటే 2 రన్స్ ఎక్కువగా స్కోర్ చేసి ఉన్నట్టయితే మనం మ్యాచ్ గెలవగలిగి ఉండేవాళ్ళం అంటే ఏమైంది మనం ఓడిపోయినాం మ్యాచ్ ఎందుకు 2 రన్స్ స్కోర్ తోటి ఓడిపోయినాం సో స్కోర్ తక్కువైపోయింది ఓడిపోయినాం కాబట్టి ఈ విధంగా మళ్ళీ దాన్ని చేంజ్ చేయగలుగుతామా చేంజ్ చేసే అవకాశం లేదు వి కెనాట్ చేంజ్ ద పాస్ట్ రైట్ ఈ విధంగా చెప్తాం ఎగ్జాంపుల్స్ అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఆమె ఆ తప్పు చేయకపోయి ఉండుంటే ఆమె జాబ్ పోగొట్టుకొని ఉండేది కాదు అని చెప్పడానికి నెగిటివ్ సెంటెన్స్ కూడా చెప్పొచ్చు కదా ఆమె గతంలో ఒక తప్పు చేసింది దానివల్ల జాబ్ పోయింది
అయితే ఆ తప్పు చేయకపోయి ఉంటే ఆమె జాబ్ పోగొట్టుకొని ఉండేది కాదు అని చెప్పాలి. అలాంటప్పుడు ఏమంటామంటే ఇఫ్ షీ హాడెంట్ డన్ ద మిస్టేక్ షీ వుడెంట్ హ్యావ్ లాస్ట్ హర్ జాబ్. ఇట్లా ఇక్కడ హాడెంట్ అంటే ఎక్స్క్యూజ్ మీ హాడెంట్ అంటే తెలుసు కదా హ్యాడ్ నాట్ కి కంట్రాక్షన్. ఇఫ్ షీ హాడెంట్ డన్ ద మిస్టేక్ అంటే ఆమె ఆ తప్పు చేయకపోయి ఉన్నట్లయితే She might not have lost the job. అంటే ఆమె జాబ్ పోగొట్టుకొని ఉండకపోవచ్చు. లేదా she wouldn't have lost the job. అంటే జాబ్ పోగొట్టుకొని ఉండేది కాదు. ఇలా ఏదైనా కూడా మనం ఉపయోగించవచ్చు. ఓకే, ఇక్కడ మైట్ నాట్ హ్యావ్కి షార్ట్ కట్గా కంట్రాక్షన్ ఏం యూజ్ చేయొచ్చు అంటే mightn't have అని కూడా యూజ్ చేయొచ్చు. వెల్ ఆమె తప్పు చేయి ఆమె ఆ తప్పు చేసి ఉండకపోయినట్టయితే ఆమె జాబు పోగొట్టుకొని ఉండకపోవచ్చు ఈ విధంగా. లేదా జాబ్ పోగొట్టుకొని ఉండకపోయేది అంటే షీ వుడెంట్ హ్యావ్ లాస్ట్ ద జాబ్ ఇలా చెప్తాం. ఓకే, లెట్స్ గో ఫర్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇఫ్ హీ హ్యాడెంట్ బీన్ లేట్ ఈ వుడెంట్ హ్యావ్ మిస్డ్ ద బస్. అతను లేట్ కాకపోయినట్టయితే లేట్ అయ్యిండు అతను లేట్గా లేట్ అయింది. హ్యాడ్ బీన్ అంటే గతంలో బీఫామ్, అది మన పాస్ట్ పర్ఫెక్ట్ బీఫామ్. అది అతను లేట్గా కాకపోయినట్లయితే లేట్ అవ్వకపోయినట్లయితే అతను మిస్ అయ్యి ఉండేటోడు కాదు. ఏంటి, బస్ని మిస్ అయ్యి ఉండేటోడు కాదు అని చెప్పడానికి. ఇఫ్ ఈ హ్యాడెంట్ బీన్ లేట్ ఈ వుడెంట్ హ్యావ్ మిస్డ్ ద బస్ ఈ విధంగా చెప్తాం. సో గతంలో ఒకటి జరిగిపోయింది కానీ అక్కడ మనం మళ్ళీ ఆ గతం గురించి బాధపడతాం. ఎందుకు, ఇలా చేసి ఉంటే బాగుండేది, అలా చేయకపోయి ఉంటే బాగుండేది అనే సిచ్యువేషన్లో మనం ఈ ఇఫ్ క్లాజ్ థర్డ్ కండిషనల్ యూజ్ చేయడం జరుగుతుంది.